అట్టడుగు వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డప్పు కళాకారులకు డప్పు సామాగ్రిని బట్టలను వైసీపీ నేతలు అందజేశారు। वैएसआर कांग्रेस पार्टी राष्ट्र सेवादल प्रधान कार्यदर्शी वोम्मी रघुराम जग्गंपेट मंडलम एंपीपी अतलूरी नागबाबू जग्गंपेट उप सरपंच बंडारु राजा चेतुल मीदुगा डप्पु कलाकारुलकु डप्पु सामग्री मरियु बट्टलु अंदजेशारु। ग्रामालालो दोमल नियंत्रणकु मंडलंलो उन्न कोन्नि ग्राम पंचायतीलकु फागिंग मिशन्लनु आया ग्राम सर्पंचलकु अंदजेशारु। ई संदर्भंगा वैएसआर कांग्रेस पार्टी राष्ट्र सेवादल प्रधान कार्यदर्शी वोम्मी रघुराम मात्लाडुतू राष्ट्र प्रभुत्वं पेदल संक्षेममे ध्येयंगा प्रजलकु नवरत्न అనేక సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అన్నారు। పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన అమ్మఒడి వసతి దీవెన అనేక కార్యక్రమాలు తీసుకువచ్చి పేద విద్యార్థులకు వారి విద్యాభివృద్ధికి తోడ్పడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు। ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డబ్బులు వంచే ప్రభుత్వమనే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రభుత్వం కాదని అంటున్నారని కానీ ప్రజలు కరోనా కాలంలో పడే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జగనన్న చేసే సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని అదే సంక్షేమం లేకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు। అందరూ డబ్బు కళాకారులు పెన్షన్ కొంతమంది తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి కులవృత్తుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డబ్బులు యూనిఫామ్ గజ్జలు ఇటువంటి అన్ని కూడా సరఫరా చేయడం జరిగిందండి। అది 2 ఇయర్స్ బ్యాక్ కొన్నవాళ్ళకి వస్తుందన్నమాట, వాటిని వేరే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము। అదే విధంగా మనకి గ్రామ పంచాయతీలకు కూడా బాగింగ్ మిషన్లు వచ్చినాయి సార్, అంటే ఇప్పుడు ఈ దోమల నివారణ కోసం గట్టా గవర్నమెంట్ అన్ని సచివాలయాలకు ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చినాయి ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలకు కూడాను। ఆ కార్యక్రమం కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇప్పుడు పెట్టడం జరిగిందండి। మన ఎంపీపీ గారు అతులూరి నాగబాబు గారు డిప్యూటీసీ గారు వీళ్ళ చేతుల మీదుగా ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టడం జరిగిందండి। దీనికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మా మండల పరిషత్ చెప్పిన తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తామండి। ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయవలసిందిగా अलगे दीन इंपारटेंस अभी मूल पड़े का अभी विनियोग प्रभुत् लक्ष्यो आ अवसर तीर लेकिन अंदर उपयोगी उन्नतम स्थापना की अटे इन स्कीम इंप्लीमेंट गवर्नमेंट इवन चेटे कोनगोल शक्ति पेगा दारिद्र्य दिग्न वालू आर्थिक परपुष्ट कावाली बागें उदेश मन गवर्नमेंट अभी संक्षेम कार्यक्रम निर्वहित जरूरतनी कार्यक्रम की मन जीसी गुजर मन एंपी मन मंडल प्रादेशिक निजर्ग सभ्युन अंदर वा कार्यक्रम वाल चत निर्वे कार्यक्रम जगनमोहन रेड्डी तंत्रगार राजशेखर रेड्डी गरीब मन अंदर तल प्रति इंटो रूप में मन मन कुट सभ्यु उचित आपरेशन चुनाव पिल चुले फाम को पिल फीज रीएंबर्स पथकों द्वारा चवनी अदे वरवि जगनमोहन रेड्डी गारु कंटिन्यू पिल की विद्या दीवनी अम्मी अने कार्यक्रम एवर पेद पिल पेद पिल कोसम संक्षेम कोसम कार्यक्रम నవరత్నాలనే అనేటువంటి పథకాలు పెట్టి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు తక్కువ కాకుండా మేలు చేసేటటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పరిస్థితి। కరోనా గురించి మనకి ఎన్ని ఇబ్బందులు పడ్డా మన అందరికీ తెలుసు, పనులు లేక లాక్డౌన్లు పెట్టి ఇంట్లో ఉండి బయటికి వెళ్తే బ్రతకలేమో అన్నటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆపకుండా అన్ని ఇబ్బందుల్లో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। प्रतिपक्ष विमर्शिस्टी डबूल पच्चीपे पनीगा उ जगनमोहन रेडी मन कुछ आलोचन चेयर डबूल एवं डबूल प्रभुत् डबूल प्रजल डबूल प्रभुत् डबूल वस्ताए मन पन्न कटे दी डबूल अंतना मन रकर पन्न कड़ता आ पन्न वे डबूल प्रजल डबूल तिगे प्रजल की पंचपेटे बाधा अर्थम कावर डबूल मन पंचपेड़ डबूल प्रजल डबूल कदा మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కరోనాలో పని లేనప్పుడు మన డబ్బులు మనకి ఇస్తూ ఉంటే కూడా ఇబ్బంది పడి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు। ఈరోజు కాగ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగిందంటే అర్థం ఏంటి, మనకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి పేదోడు ఎవడన్నా ఇంట్లో డబ్బులు దాచుకుంటావా,
మన అవసరాలు ఖర్చు పెట్టుకుంటాం, పిల్లల చదువులకనో పిల్లల బట్టలకనో ఇంటి అవసరాలకనో తినడానికనో ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఇచ్చిన డబ్బులు ఎవరన్నా బీరువాళ్ళ దాసే పరిస్థితి ఏ పేదోడి దగ్గర ఉంటుందా? ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మార్కెట్లోకి వచ్చేస్తాయి. మార్కెట్లోకి వచ్చేస్తున్నాయంటే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయా, ఖర్చు అవుతుందా? మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి పన్నుల రూపంలో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రంలోనూ కూడా కరోనాలో అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది అని అంటే నవరత్నాల్లో ప్రజలకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు కాబట్టి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా విమర్శలు చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో మనం అడుగుతూ ఉంటే పక్క